సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. నమస్తే ఫ్రెండ్స్, స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోని మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన పర్ల్ డిజైన్ నెక్లైన్. ఇది వచ్చేసి ఆరి లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్. కానీ నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీళ్ళతోనే ఎంతో సులువుగా ఇది క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డిజైన్కి నేను యూజ్ చేయబోయే మెటీరియల్ వచ్చేసి స్టోన్ లేస్, 1.5 మీటర్ కంప్లీట్ బ్లౌజ్ కోసం. ఇది 1 మీటర్ వచ్చేసి 20 రూపీస్ అండి. చైన్ బోల్ లేస్ వచ్చేసి 2.5 మీటర్స్, ఇది 1 మీటర్ వచ్చేసి 20 రూపీస్. క్వాలిటీది తీసుకుంటే మీకు ఎన్ని వాషెస్ చేసినా ఇది వాష్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి రైస్ బీడ్స్ అంటారు, దీంట్లో పర్ల్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. నేను సిల్వర్ కలర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 50 రూపీస్ అండి, 12 లైన్స్ ఉంటాయి. కాటన్ సిల్క్ థ్రెడ్ హెమ్మింగ్ నీడిల్ అండి ఇది. అలాగే ఫెబిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ. నేను నెక్ లైన్ మార్కింగ్ చేశాను. ఇది వచ్చేసి యూ షేప్ నెక్ లైన్. దాని మీద గ్లూ అప్లై చేస్తున్నాను. ఇలాంటి డిజైనింగ్ మీరు ఎలాంటి నెక్ లైన్ మీద అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే యూ షేప్, వి షేప్, పాట్ నెక్, అలా ఇలాంటి నెక్ మీద అయినా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఆల్రెడీ స్టిచ్ అయిన బ్లౌజ్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ గ్లూ మీద నేను ఫస్ట్గా స్టోన్ లేస్ని స్టిచ్ చేయబోతున్నాను. ఇప్పుడు 2 సైడ్లో మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని దాని మీద చైన్ బాలేస్ని స్టిక్ చేస్తాను. ఆరి లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్లో ముందుగా మనం నెక్ లైన్ని హైలైట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసమని బార్డర్ క్రియేట్ చేస్తాం నెక్ లైన్ మీద. సో ఈ విధంగా ఈ నెక్ లైన్కి బార్డర్ క్రియేట్ చేయబోతున్నాను. సో అప్లై చేసుకున్న 2 గ్లూ లైన్స్ మీద స్టోన్ చైన్ బాలేస్ని స్టిక్ చేయబోతున్నాను. సో ఈ 3 లైన్స్ డ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ లోపల నేను ఈ రైస్ బీడ్స్ని స్టిచ్ చేయబోతున్నాను. ఇది గ్యాప్ లేకుండా పక్కపక్కగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బీడ్స్ని కనుక గమనిస్తే ఒక సైడ్ ఏమో మీద సన్నగా ఉంటుంది, కిందనేమో కొద్దిగా వెడల్పుగా ఉంటుంది. సో సన్నంగా ఏదైతే ఉందో అది మీద రావాలి, అలాగే కొద్దిగా వెడల్పుగా ఉన్నది కిందకి రావాలన్నమాట. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది కార్నర్స్కి వచ్చేసరికి ఎక్కువ గ్యాప్స్ కనిపించకుండా ఉండడానికి. సో మీద సన్నగా కుడతాము, అలాగే కింద వెడల్పుగా వచ్చేటట్టు ఇది మొత్తం కంప్లీట్ నెక్ లైన్ మీద స్టిచ్ చేయబోతున్నాను. ఇది చాలా క్రియేటివ్ నెక్ లైన్ అండి, లేటెస్ట్ ట్రెండింగ్ నెక్ లైన్ ఇది. రీసెంట్గా నేను మీ కమెంట్స్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే మీ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు మోటివేషన్ ఇస్తాయి ఇలాంటి వీడియోస్ కొత్త కొత్త క్రియేట్ చేసి చూపించడానికి. థ్యాంక్స్ అండి మీ అందరికీ. అలాగే ఫ్యూచర్లో కూడా మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ప్యాటర్న్ మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో తెలపగలరు. అలాగే మీరు ట్రై చేసి ఉంటే ఎలాంటి డిజైనర్ ప్యాటర్న్స్ అయినా నేను చెప్పిన వాటిలో వాటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫేస్బుక్లో పోస్ట్ చేయగలరు. నా వ్యూవర్స్కి అది చూపించడానికి అలాగే నా ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్లో మీ పోస్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, అది ఇతరులకు మోటివేషన్ ఇస్తుంది. సో మీరు ఎలాంటి ప్యాటర్న్స్ ట్రై చేసినా మీ ఫొటోస్ నా ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్లో పోస్ట్ చేయగలరు. ఇప్పుడు ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద కూడా నేను ఇన్విజిబుల్ స్టిచెస్ చేయబోతున్నాను. ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది కాబట్టి 2 లేదా 3 చైన్ బోల్ లేస్ని వదిలేస్తూ మధ్యలో అక్కడక్కడ స్టిచెస్ చేయబోతున్నాను. ఇలా చేయడం వలన ఇది వాషెస్ చేసినా సరే ఊడకుండా మనకి చాలా కాలం మన్నిగ్గా. అలాగే డిజైనర్ బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రబ్ చేయడం కానీ వెట్ వాష్ కానీ ప్రిఫర్ చేయకూడదండి, ఎందుకంటే స్టోన్స్ వాటితో వర్క్ చేస్తాం. మీరు లైట్ వాష్ కానీ డ్రై వాష్ కానీ చేస్తే ఇది చాలా కాలం మన్నిగ్గా ఉంటుంది. ఇది ఫైనల్ ప్యాటర్న్ వచ్చేసి మీకు ఇలాంటి లుక్ వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉంది, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తున్నాయండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.